ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు డిక్కి ముందు భాగంలో డబ్బులను అమర్చి వరంగల్ నుంచి వర్ధనపేట వైపు వెళుతుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి వాహనదారులు పరారు కాగా ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్లను మరో కారులో వేసుకుని పరారయ్యాడు. ఈ డబ్బు సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా సినీ పక్కీలో జరిగినట్టు క్షణాల్లో జరగగా పోలీసులు ఈ డబ్బు ఎవరిది ఎక్కడ తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. లేవు, మొత్తం లోపల అయితే మొత్తం కలిపినారు. ఇగో మొత్తం ప్యాక్ గుడ్ సీలింగ్. ఇగో నోట్, అది 500 నోటు. అందరి